నివర్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు కాస్త తెరిపివ్వడంతో నెల్లూరు నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సోమశిల జలాశయం నుండి నీటిని కిందికి వదలడంతో పెన్నా నదిలో వరద ప్రవాహం ఎక్కువైంది నమస్తే సార్ సోమశిల ఎడం వైపు లెఫ్ట్ బ్యాంకు కోతకు గురేయి కొట్టుకోబోతా ఉంది సార్ అదేవిధంగా శివాలయం ఆనుకొని ఉండే రివీట్మెంట్ వాళ్ళు కూడా పొంగి పొరులుతూ ఉంది ప్రస్తుతం జలాశయానికి మూడు లక్షల నలభై వేల క్యూచెక్లో వరద ప్రవాహం వచ్చి చేరుతోంది దీంతో పాటు జలాశయం నుంచి మూడు లక్షల అరవై తొమ్మిది వేలు అంటే దాదాపు మూడు లక్షల డెబ్బై వేల కిచకలు ఎనిమిది క్రస్టికేట్ల ద్వారా నీటిని సముద్రానికి విడుదల చేస్తున్నారు సార్ నివర్ తుఫాను జిల్లాలో భయానక పరిస్థితులు సృష్టించింది జిల్లా వ్యాప్తంగా నదులు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి సోమశిలలోకి పోటెత్తి వస్తున్న వరద ప్రమాద ఘంటికలను మోగిస్తుంది మహోగ్రంగా ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది శుక్రవారం సోమశిల నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీరు పెన్నాలో కలవడంతో పాటు ఉపనదులు ఉప్పొంగడంతో నది ఉగ్రరూపం దాల్చింది నెల్లూరులోని రంగనాయక స్వామి పాదాలు కడిగేంత ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతుంది పెన్నా సోమశిల కరకట్టలు పెన్నా పరివాహక కరకట్టలు తెగిపోయే ప్రమాదం నెలకొని ఉంది లోతట్టు ప్రాంతాల్లో వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు వరద నీటి తాకిడికి పలు రోడ్లు కూడా దెబ్బతున్నాయి జాతీయ రహదారిపై ఉన్న వంతెనలు దెబ్బతినడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాల వద్ద సర్వీసు రోడ్డు నీట మునగడంతో చెన్నై విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో సుమారు పద్దెనిమిది గంటల పాటు ప్రయాణికులు అవస్థలు పడ్డారు నెల్లూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో నీరు ప్రవేశించి శ్రీవారి పాదాలను అభిషేకించాయి గతంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆలయంలోకి నీరు ప్రవేశించాయని మళ్లీ ఇన్నాళ్లకు అంతటి వరదను చూస్తున్నామంటూ ఆలయ అర్చకులు అంటున్నారు ముఖ్యంగా పొట్టేపాలెం గ్రామం భయం గుప్పెట్లో చిక్కుకుంది నదికి అంచునే ఈ గ్రామం ఉండడంతో కరకట్టలను తాకిన వరద నీరు పెల్లెడు వాగు రెగ్యులేటర్ చెక్కలను తన్నుకుని గ్రామంలోకి ప్రవేశించాయి పల్లెపాలెం పాత హరిజనవాడ అరుంధతి వాడలు నీట మునగడంతో అక్కడి ప్రజలను అధికారులు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రానికి బస్సుల ద్వారా తరలిస్తున్నారు శని ఆదివారాల పరిస్థితిని తలుచుకుంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు శుక్రవారం అర్ధరాత్రి సమయానికి సోమశిల ఇన్ఫ్లో మూడు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది ఇదే జరిగితే సోమశిల నుంచి పెన్నాకు చేరే వరద నీరు మరింత ఎక్కువ అవుతుంది మరిన్ని ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం కూడా ఉంది ఇప్పటికే పెన్నా వందిన వద్ద కరకట్ట కోతకు గురైంది పెన్నాలో నీటి మట్టం మరింత పెరిగితే ఇది తెగిపోయే ప్రమాదము లేకపోలేదు ఇప్పటికే పలుచోట్ల కరకట్లకు గండ్లు పడ్డాయి నీటి ఉత్తి పెరిగితే ఈ కరకట్టలు తెగి ఊల మీదకు వరద నీరు చేరే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని ముందే గ్రహించిన అధికారులు లోతట్టు వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు నెల్లూరులో పెన్నా ప్రవాహాన్ని కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు